హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీజ. ఈరోజు నేను సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సిఎస్ఎస్ అనగానే కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, ఇంకొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. బేసిక్గా కొన్ని ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ తెలిస్తే సిఎస్ఎస్ అనేది అందరికీ ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేస్తారు, దానిలో ట్రిక్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి అనేది చూద్దాం. దీనికంటే ముందు హెచ్టిఎంఎల్ అనేది కంపల్సరీ తెలియాలి, హెచ్టిఎంఎల్ బేసిక్స్ అనేది రావాలి. సో కింద డిస్క్రిప్షన్లో నా హెచ్టిఎంఎల్ కోర్స్ లింక్ పెడతాను, సో మీకు కావాలంటే చూడండి. మీకు ఆల్రెడీ హెచ్టిఎంఎల్ గురించి తెలుసు అనుకుంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సిఎస్ఎస్ లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఇంకొకటి ఇటుకలు పేరుస్తూ ఉంటారు. ఆ ఇటుకలు పేర్చేదాన్ని హెచ్టిఎంఎల్ అనుకోండి. ఇటుకలు మొత్తం పేర్చేసిన తర్వాత మనకి ఆ పెయింటింగ్ వేస్తారు, ఇల్లు మొత్తం బ్యూటిఫికేషన్ చేస్తారు, అదంతా కూడా సిఎస్ఎస్ అనుకోండి. ఈజీగా అర్థమవుతుంది. అంటే వితౌట్ మేకప్ హెచ్టిఎంఎల్ అనుకుంటే విత్ మేకప్ సిఎస్ఎస్ అనుకోండి. సో ఇదే ఎగ్జాంపుల్ మనం వెబ్సైట్స్లో ఇంప్లిమెంట్ చేస్తే, అంటే సిఎస్ఎస్ యూజ్ చేస్తే ఎలా ఉంటాయి వెబ్సైట్స్, సిఎస్ఎస్ తీసేస్తే వెబ్సైట్స్ ఎలా ఉంటాయో మీరే చూడండి. నేను ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తున్నాను, వెబ్ డెవలపర్ అనేసి. ఇక్కడ ఆల్ స్టైల్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది google.com వెబ్సైట్. ఇప్పుడు నేను facebook.com చూస్తున్నాను. సో దీంట్లో కూడా స్టైల్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా కనిపిస్తుంది. అలానే amazon.com కూడా రిమూవ్ చేస్తున్నాను స్టైల్స్ అన్నీ. సో ఇలా ఉంటుందన్నమాట మనకి స్టైల్స్ అన్నీ రిమూవ్ చేస్తే. స్టైల్స్ ఉంటే ఎలా ఉన్నాయి, స్టైల్స్ లేకపోతే ఎలా ఉన్నాయి అని డిఫరెన్స్ చూసారు కదా. సో సిఎస్ఎస్ అనేది మనకు అంత ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను ఫస్ట్ ట్రిక్ చెప్తున్నాను. మీరు సిఎస్ఎస్లో పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు డెవలపర్స్ టూల్స్ యూస్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అది ఎలా అలవాటు చేసుకోవాలో చూడండి. ఇలా ఏ వెబ్సైట్ అయినా కూడా మనం తీసుకుంటే, మనం మౌస్ రైట్ క్లిక్ చేసినప్పుడు ఇన్స్పెక్ట్ అని కనిపిస్తుంది మనకి. సో ఈ ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డెవలపర్స్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇదంతా కూడా డెవలపర్స్ టూల్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ అన్ని కూడా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అన్ని కనిపిస్తాయి. సేమ్ థింగ్ ఇలానే మనకి సిఎస్ఎస్ కూడా కనిపిస్తుంది. ఈ సిఎస్ఎస్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడ మీకు యారో బటన్ ఉంది కదా, ఈ యారో బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లోగో అని సెలెక్ట్ చేసుకున్నాను, లేకపోతే ఇన్పుట్ ఫీల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఏదైనా సరే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది మనకి హైలైట్ అవుతుంది. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్కి సంబంధించిన స్టైల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు ప్యాడింగ్ టాప్ అనేది రిమూవ్ చేసేసాను, అది పైకి వెళ్ళిపోయింది. సో అట్లా అన్ని స్టైల్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనకి ఈ స్టైల్ నచ్చింది, ఈ స్టైల్ బాగుంది అనుకున్నప్పుడు మనం ఈ పర్టికులర్ స్టైల్ని మనం కోడ్లో మనం యాడ్ చేసుకుంటాము. లేదు మనకి ఈ స్టైల్ బాగాలేదు అనుకుంటే మనం ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ చేసుకొని మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవుతుంది. ఓకే, సో మనం ఇట్లా డెవలపర్స్ టూల్స్ అనేది యూజ్ చేసుకుంటాము. సో నేను సిఎస్ఎస్ కోడ్ రాయడానికి నేను సబ్లైన్ టెక్స్ట్ అనే ఐడియని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. మీరు అడ్వాన్స్ నేర్చుకోవాలి, మీరు యాంగులర్ నేర్చుకోవాలి అండ్ బ్యాక్ ఎండ్ ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇంటెలిజెన్ని ప్రిఫర్ చేస్తాను. సో ఆ ఇంటెలిజెన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నేను యూఐ డెవలప్మెంటే కాబట్టి, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ఏ కాబట్టి నేను సబ్లైమ్ టెక్స్ట్ వరకు యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, సిఎస్ఎస్ ట్యూటోరియల్ అని చెప్పేసి. నేను ఇప్పుడు ఈ ఫైల్ని నేను సేవ్ చేసుకుంటున్నాను, index.html అని సేవ్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో చెప్పాను, ఫస్ట్ పేజ్ అనేది ఎప్పుడు index.html ఉండాలి. సో ఇప్పుడు ఇది సిఎస్ఎస్ ట్యూటోరియల్. ఓకే, సో సేవ్ చేస్తున్నాను అండ్ దీన్ని ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు సిఎస్ఎస్ ట్యూటోరియల్ అనే టైటిల్ నేను ఒకటే ఇచ్చాను. సో ఆ టైటిల్ ఒకటి వచ్చింది, సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఈ స్టైల్ షీట్స్ని మనకి 3 టైప్స్గా డివైడ్ చేశారు, ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపలనే స్టైల్స్ రాస్తారు. ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే హెచ్టిఎంఎల్ ఫైల్లో స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసుకొని ఆ స్టైల్ అనే ట్యాగ్ లోపల స్టైల్స్ అన్నీ రాస్తారు. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే సపరేట్గా సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ని హెచ్టిఎంఎల్లోకి పాత్ లింక్ చేస్తారు. ఈ విధంగా 3 స్టైల్ షీట్స్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఏ ప్రొఫెషనల్ డెవలపర్ అయినా కూడా ఇన్లైన్ స్టైల్ షీట్స్ని కానీ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ని కానీ ప్రిఫర్ చేయరు, అది గుడ్ ప్రాక్టీస్ కూడా కాదు. సో మనం ఎప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్నే ప్రిఫర్ చేయాలి. సో ఈ 3 స్టైల్ షీట్స్ ఎలా వర్క్ అవుతుంటాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం.
చూసారా ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా, స్టైల్ అని రాసుకొని ఈ స్టైల్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ కోలన్ ప్రాపర్టీ వాల్యూ అనేది సింటాక్స్ అన్నమాట. ఆ విధంగా మనం స్టైల్స్ అనేది రాసుకోవాలి. సో ఇప్పుడు ప్రాపర్టీ నేమ్ నేను ఇప్పుడు కలర్ అని రాస్తున్నాను అండ్ కోలన్ కలర్ ఏంటంటే నాకు రెడ్ కలర్ కావాలి అని రాస్తున్నాను. ఓకే కలర్ రెడ్. సో మనం ఇది బేసిక్గా కామన్ సింటాక్స్ అన్నమాట. అన్ని స్టైల్స్కి మనం ఇలా సిఎస్ఎస్ అనేది రాస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూసారా ఇక్కడ రెడ్ కలర్కి వచ్చేసింది. మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏమైతే ఉంటాయో అన్ని ట్యాగ్స్కి మనం ఈ విధంగా సింటాక్స్ రాసుకుంటాం. దీన్ని ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం ఇంటర్నల్ స్టైల్స్ ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఇంటర్నల్ స్టైల్స్ రాయడానికి మనం హెడ్ లోపల స్టైల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. స్టైల్ అనే ట్యాగ్ లోపల మనకి స్టైల్స్ అన్ని రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం పారాగ్రాఫ్కి కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తున్నాను. పారాగ్రాఫ్ లోపల నేను కలర్ రెడ్ అనేది ఇస్తున్నాను అన్నమాట. అలానే ఇప్పుడు హెచ్ టూ. సో ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మనం ఇంటర్నల్ స్టైల్స్ అనేది యూజ్ చేసుకుంటాం. మనం ఇంటర్నల్ స్టైల్స్ అనేది ఈ ఒక్క ఫైల్కి మాత్రమే అప్లై అవుతుంది. అంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లోపల మాత్రమే ఈ పేజ్లోని ఈ పారాగ్రాఫ్స్ ఏమైతే యూజ్ చేశామో ఈ పారాగ్రాఫ్స్ అన్నిటికీ రెడ్ కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్నల్ స్టైల్స్ అండ్ ఇన్లైన్ స్టైల్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైల్స్ అనేది నేను ఇక్కడ రాశాను. ఓకే అండ్ నేను ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు H2 ట్యాగ్ లోపల స్టైల్ కలర్ రెడ్ అని ఇచ్చాను, ఇంటర్నల్ స్టైల్ లోపల కలర్ ఎల్లో అని ఇచ్చాను. ఇప్పుడు ఏం తీసుకుంటుంది అబ్జర్వ్ చేయండి. సో రెడ్ కలర్ అనేది తీసుకుంది. సో ఎప్పుడైనా సరే ఇన్లైన్ స్టైల్స్ అనేది ప్రిఫర్ చేస్తుంది అన్నమాట. ఇన్లైన్లో ఏదైతే యూజ్ చేసావో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, అది ఫస్ట్ తీసేసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ స్టైల్స్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. న్యూ ఫోల్డర్లో సిఎస్ఎస్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ సిఎస్ఎస్ ఫోల్డర్ లోపల నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ స్టైల్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ యూజ్ చేసే స్టైల్స్ని ఇక్కడ కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాము అంటే మనం ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం. లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మనం సిఎస్ఎస్ అనే పాత్ని మనం ఇక్కడ ఇస్తాము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది. చూసారా ఇక్కడ నేను ఎల్లో కలర్ ఇచ్చాను H2 ట్యాగ్కి ఎల్లో కలర్. ఇప్పుడు మనకి 7 పేజెస్ ఉన్నాయనుకోండి అప్లికేషన్ మొత్తం మీద, ఆర్ లేకపోతే 50 పేజెస్ ఉన్నాయనుకోండి. ఈ 50 పేజెస్కి లేకపోతే ఈ 7 పేజెస్కి మనం లింక్ అనేది ఇవ్వాలి. అప్పుడు వెబ్సైట్ మొత్తం కూడా ఈ స్టైల్స్ అనేది యాడ్ అవుతుంది. అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ స్టైల్స్ అనేది యూజ్ చేసుకుంటాము. సో సిఎస్ఎస్ మొత్తంలో మీకు ఒక 5 టాపిక్స్ కరెక్ట్గా నేర్చుకుంటే సిఎస్ఎస్ మొత్తం కూడా ఈ 5 టాపిక్స్ చుట్టూ తిరుగుతుంది. మీరు ఎలాంటి వీడియో చూసినా కూడా ఈ 5 టాపిక్స్ లోపలనే చెప్తుంటారు. సో ఆ 5 టాపిక్స్ ఏంటంటే, ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలి, కలర్స్ ఎలా యూజ్ చేయాలి, మీడియా క్వరీస్ ఎలా యూజ్ చేయాలి, పొజిషన్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ బాక్స్ మోడల్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు కలర్స్ చూద్దాము. ఈ సిఎస్ఎస్ లో మనం కలర్ నేమ్స్ అయినా ఇవ్వచ్చు, ఇంకొకటి హెక్సాడెసిమల్. సో హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో అయినా మనం కలర్స్ ఇవ్వచ్చు అండ్ ఆర్జీబీ లాగా కూడా మనం కలర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ కలర్ కోడ్స్ కానీ లేకపోతే కలర్ హెడ్స్ కానీ, సో ఈ రెండు వెబ్సైట్స్లోని మనకి అన్ని కలర్స్ దొరుకుతాయి. సో మీకు ఎలాంటి స్పెసిఫిక్ కలర్ ఉంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఈ కలర్కి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇలా మనం తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నీకు పర్పుల్ కలర్ వచ్చింది. ఇక్కడ H2 ట్యాగ్స్ అన్నీ కూడా ఈ ఆర్జీబీ కలర్ వాడుకుందాం. సో ఈ ఆర్జీబీ కలర్ అంటే మనం ఇలా ఇస్తామన్నమాట.
కదా ఇది H2 ట్యాగ్ బ్లూ కలర్ నుంచి ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ కి మారిపోయింది సేమ్ థింగ్ ఇక్కడ కూడా సో ఇట్లా మనం ఆర్జీబీ కలర్స్ కానీ లేకపోతే హెక్సాడెసిమల్ కలర్స్ కానీ లేకపోతే కలర్ నేమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ సో ఇట్లా మనం ఒకటి లోడ్ అవ్వకపోతే ఇంకొకటి ఇంకొకటి లోడ్ అవ్వకపోతే ఇంకొకటి అనేది ఇస్తాము చూసారా ఇప్పుడు ఫాంట్ ఎలా చేంజ్ అయిపోయిందో ఈ విధంగా మనం ఫాంట్స్ అనేది ఇస్తాం ఇక్కడ మనం గూగుల్ ఫాంట్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు గూగుల్ ఫాంట్స్ ఇక్కడ గూగుల్ ఫాంట్స్ లోపలికి వెళ్ళి సో మీకేమైనా స్పెసిఫిక్గా ఫాంట్ ఇది కావాలి అని మీకు తెలిస్తే ఆ ఫాంట్ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సో ఏదర్ మీరు డౌన్లోడ్ చేసుకొనైనా తీసుకోవచ్చు లేకపోతే మీరు సెలెక్ట్ ది స్టైల్ ఇక్కడ సో ఇక్కడ ఎంబర్డ్ అని క్లిక్ చేసినప్పుడు సో ఇట్లా మనం ఇక్కడ లింక్ను కాపీ చేసుకొని పెట్టేసుకుంటాము ఇక్కడ ఇది చెప్తున్నాడు ఈ ఫాంట్ యూస్ చేసుకోమని చెప్తున్నాడు సో మనం అలానే మనం ఇక్కడ ఇలా యూస్ చేసుకుందాం వెబ్సైట్లో చూసారా ఫాంట్ సైజ్ అనేది మారిపోయింది సో ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ యాడ్ చేసాం ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇస్తున్నాం సో చూసారా డిఫరెన్స్ మనకి ఫాంట్ వెయిట్ అని ఉంటుంది మీకు థిక్ కలర్ వచ్చింది లైన్ హైట్ వచ్చేసి మనకి 6 EM అని ఇచ్చామనుకోండి సో ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బాక్స్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం ఈ బాక్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ సిఎస్ఎస్లో సో ఫస్ట్ మనకి కంటెంట్ అనేది ఉంటుంది ఈ కంటెంట్కి పైన ప్యాడింగ్ ఉంటుంది సో మనకి ప్యాడింగ్ టాప్ రైట్ ఆర్ లెఫ్ట్ అండ్ బాటమ్ సో మనకి ఎలా కావాలంటే మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత బార్డర్ ఉంటుంది అండ్ దాని తర్వాత మార్జిన్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్కి మనం బాక్స్ మోడల్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు పారాగ్రాఫ్ నేను తీసుకున్నాను ఈ పారాగ్రాఫ్కి ప్యాడింగ్ సో ఇప్పుడు ప్యాడింగ్ టాప్ నేను 20 pixels ఇచ్చాను అనుకోండి ఓకే చూసారా ప్యాడింగ్ టాప్ గ్యాప్ వచ్చింది మొత్తం ప్యాడింగ్ బాటమ్ రైట్ లెఫ్ట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది సో ఇది మొత్తం ఇవ్వకుండా మనం జస్ట్ ప్యాడింగ్ అని ఎంటర్ చేసిన వెంటనే సో ఇది మొత్తం నేను కామెంట్ చేస్తున్నా కామెంట్ చేసింది ఏది కూడా సైట్లో రిఫ్లెక్ట్ అవ్వదు సో నేను ఇప్పుడు ప్యాడింగ్ 20 pixels అని ఇచ్చాను చూసారా ఇక 20 pixels అంటే నీకు ప్యాడింగ్ రైట్ బాటమ్ లెఫ్ట్ రైట్ మొత్తం కూడా రిఫ్లెక్ట్ అయింది సో మనం ప్యాడింగ్ టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్ సో ఇవన్నీ ఇవ్వనవసరం లేదు ఇవన్నిటికీ మీరు రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ప్యాడింగ్ అని ఇస్తే సరిపోతుంది అలానే మనకి మార్జిన్ కూడా సేమ్ మార్జిన్ టాప్ మార్జిన్ రైట్ మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ బాటమ్ సో అవన్నీ ఇవ్వకుండా జస్ట్ మనం 20 pixels అని ఇస్తే అది ఆటోమేటిక్గా అన్ని వైపుల నుంచి తీసేసుకుంటుంది సో మనకి బోర్డర్ అనేది ఎలా ఇస్తామంటే బోర్డర్ 5 pixels సాలిడ్ రెడ్ అని ఇచ్చాం అనుకోండి ఓకే ఇప్పుడు అర్థమైందా దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు సో ఇన్స్పెక్ట్లో నేను టాగిల్ చేసి పారాగ్రాఫ్ అంటే ఈ సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అప్పుడు పారాగ్రాఫ్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది ఈ పారాగ్రాఫ్తో పాటు స్టైల్స్ కూడా మనకి ఓపెన్ అవుతుంది మనం ఏమేమి స్టైల్స్ రాసామో ఆ స్టైల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఇది నాకు ఓకే ఇది బాగానే ఉంది అనుకుంటే నేను ఈ 35 pixels అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ టాగిల్ చేసినప్పుడు
సో మీకు ఇక్కడ అర్థమవుతుంది చూసారా, బాక్స్ మోడల్ అనేది మధ్యలో అది కంటెంట్ బ్లూ కలర్లో ఉంది, దానిపైన గ్రీన్ కలర్లో ఉంది ప్యాడింగ్ మొత్తం, తర్వాత బార్డర్ కనిపిస్తుంది మనకి, దాని తర్వాత ఆరెంజ్ కలర్లో మనకి మార్జిన్ కనిపిస్తుంది. సో అట్లా మనం బాక్స్ మోడల్స్ అనేది యూజ్ చేసుకుంటాము. సిఎస్ఎస్లో మనం టూ సెలెక్టర్స్ వాడుకుంటాము, క్లాస్ అండ్ ఐడి అనేసి. ఇప్పుడు నేను క్లాస్ గురించి డిస్కస్ చేస్తాను. సో దీనికి నేను హెచ్టిఎంఎల్లో నేను కొన్ని పారాగ్రాఫ్స్ యాడ్ చేసుకుంటాను. ఓకే, నేను ఇక్కడ పీ ట్యాగ్ యూజ్ చేశాను కాబట్టి, పీ ట్యాగ్కి ఇవన్నీ యాడ్ చేశాను కాబట్టి, సో నాకు ఓన్లీ ఒకదానికే ఎఫెక్ట్ అవ్వాలి, మిగతా వాటికి ఎఫెక్ట్ అవ్వద్దు అంటే మనం క్లాసెస్ అని వాడుకుంటాము. సో నేను ఇప్పుడు ఇక్కడ క్లాస్ అని యూజ్ చేసి ఏదైనా నేమ్ ఇచ్చాను అనుకోండి, టెక్స్ట్ వన్ అని ఇచ్చాను అనుకోండి, ఈ క్లాస్ అనేది మనం ఈ సిఎస్ఎస్లో డాట్ అని కాల్ చేస్తాము, డాట్ క్లాస్ నేమ్. సో ఇప్పుడు చూడండి, ఈ ఓన్లీ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కి మాత్రమే ఈ ప్యాడింగ్ బోర్డర్ మార్జిన్ అనేది ఎఫెక్ట్ అయింది. ఓకే, ఇలా మనం క్లాసెస్ అనేది వాడుకుంటాం. అబౌట్ అనే పేజ్లో, అబౌట్ అని ఇక్కడ ఉంది కదా, ఈ అబౌట్ అనే పేజ్ కూడా నేను టెక్స్ట్ వన్ అనేది యూజ్ చేశాను అనుకోండి, క్లాస్ టెక్స్ట్ వన్ అనే క్లాస్ని యూజ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్టర్నల్ క్లాస్ వాడాను అండ్ ఇక్కడ నాకు లింక్ కూడా ఉంది. ఇప్పుడు నాకు అబౌట్ దానిలో కూడా రిఫ్లెక్ట్ అయింది. సో వెబ్సైట్ మొత్తంలో మీకు ఎక్కడెక్కడైతే చేంజెస్ కావాలో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ కానీ హెడ్డింగ్ కానీ ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే ఈ విధంగా మనం క్లాస్ అనేది వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ ఒక క్లాస్ వాడాను. ఎట్ ది సేమ్ టైం నాకు ఈ క్లాస్తో పాటు వేరే క్లాస్ కూడా నేను యాడ్ చేసుకోవాలి అనుకుంటే టెక్స్ట్ టూ అంటే నేను ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి ఇక్కడ ఇంకొక క్లాస్ ఇస్తున్నా, క్లాస్ టెక్స్ట్ టూ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ డాట్ టెక్స్ట్ టూ వచ్చింది. ఈ దీనికి మార్జిన్ 20 pixels యాడ్ చేశాను, చూసారా మార్జిన్ సెట్ అయిపోయింది. ఓకే, సో నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ టూ అనేది నాకు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, అంటే ఈ మార్జిన్ అనేది నాకు ఈ పైన కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఈ టెక్స్ట్ టూ అనేది ఇక్కడ స్పేస్ ఇచ్చేసి టెక్స్ట్ టూ అని ఇస్తాను. అప్పుడేమవుతుందంటే, సో ఇక్కడ మార్జిన్ వచ్చేసింది, అట్ ది సేమ్ టైం నేను కావాల్సిన స్టైల్స్ కూడా వచ్చేసినాయి. ఓకే, ఈ విధంగా మనం మల్టిపుల్ క్లాసెస్ని మనం యూస్ చేసుకుంటాము సిఎస్ఎస్లో. ఓకే, ఇప్పుడు మనం ఐడి అనేది ఎందుకు ఎలా యూస్ చేస్తాము అనేది చూద్దాం. ఐడి ఈక్వల్ టు, సో ఇక్కడ ఐడిని ఎలా రిఫర్ చేయాలంటే యాష్ అనే దాంతో రిఫర్ చేయాలి. ఓకే, సో చూసారా ఇక్కడ గ్రీన్ కలర్లో ప్యాడింగ్ మార్జిన్ అంతా కూడా సెట్ అయిపోయింది. సో నేను ఇక్కడ యాష్ అని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఐడీస్ ఎందుకు వాడతాము అంటే, సో ఎంటైర్ వెబ్సైట్లో మామూలుగా మనకి యూనీక్గా ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్గా ఐడి అని ప్రిఫర్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ క్లాస్ అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను క్లాస్కి నేను టూ క్లాసెస్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఐడికి నేను టూ ఐడీస్ అనేది యూజ్ చేయలేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ క్లాస్ అని సేమ్ ట్యాగ్లో నేను క్లాస్ ఇచ్చాను అనుకోండి, కలర్ చేంజ్ అనేసి, కలర్ చేంజ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఓకే, నేను ఇక్కడ దీన్ని యాడ్ చేస్తున్నా కలర్ చేంజ్ అని, ఓకే డాట్ కలర్ చేంజ్. నేను ఇక్కడ కలర్ రెడ్ ఇస్తున్నాను. ఇక్కడ కలర్ బ్లూ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం ప్రిఫర్ చేస్తుంది, ఐడిని ప్రిఫర్ చేస్తుందా క్లాస్ ప్రిఫర్ చేస్తుందా చూడండి ఇప్పుడు. సో ఇక్కడ బ్లూ కలర్ని ప్రిఫర్ చేసింది, అంటే బ్రౌజర్ అనేది ఐడిని ప్రిఫర్ చేస్తుంది డిస్ప్లే చేయడానికి. ఓకే, ఐడికి హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు సిఎస్ఎస్లో మనం పొజిషన్స్ ఎలా సెట్ చేస్తాము ఒక పేజ్కి అనేది చూద్దాం. సో ఈ పొజిషన్స్లో స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అనే ప్రాపర్టీ నేమ్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం.
సో ఫస్ట్ స్టాటిక్. సో ఈ స్టాటిక్ అనేది పేజ్కి బై డిఫాల్ట్గా మనకి స్టాటిక్ వాల్యూ అనేది ఉంటుంది. రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇద్దాం. పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు ఎలా డిస్ప్లే అవుతుంది, దీని ఇది ఎలా చేంజ్ అవుతుందో చూడండి. చూసారా ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు నేను రిలేటివ్ ఇస్తాను. ఈ రిలేటివ్ ఇచ్చినప్పుడు మనకి ఫుల్ విడ్త్ తీసుకుంటుంది, అంటే బై డిఫాల్ట్గా మనకి ఏదైతే చూపించిందో ఇందాక అదే చూపిస్తుంది. సో దీంట్లోని మనం పొజిషన్స్ వాడేటప్పుడు మనకి టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టాప్ అని ఇచ్చాను అనుకోండి, టాప్ 200 pixels ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు. ఇప్పుడు H1 ట్యాగ్ మనకి టాప్ 200 pixels అనేది సెట్ చేసుకుంది. అదే పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తే ఎక్కడుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని దీంట్లో లోపలికి మనం ఎలా తీసుకురావాలి అంటే మనకి మెయిన్ దాంట్లో పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి, అప్పుడు మనం మనకి దీంట్లో లోపలికి అడ్జస్ట్ అవుతుంది. చూసారా సేమ్ అలానే మనం H2 కూడా ఇద్దాము. సో నేను ఇక్కడ రైట్ అని ఇస్తాను. సో ఇక్కడ రైట్కి వెళ్ళిపోయింది. సో మనం ఇలాగా మనం పొజిషన్స్ అనేవి మనం సెట్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫిక్స్డ్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఒక బటన్ ఇచ్చాను అనుకోండి, ఓకే, ఇక్కడ మనం ఫిక్స్డ్ బటన్ టెస్ట్ అని ఇచ్చాను. సో నేను ఇక్కడ క్లాస్ కోడ్ ఇస్తాను. ఈ క్లాస్ నేమ్ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను, క్లాస్ కాబట్టి డాట్. ఓకే, ఇప్పుడు నేను పొజిషన్ ఫిక్స్డ్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ బటన్ ఇచ్చాను, పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాను. బటన్ చూసారు, నేను స్క్రోల్ చేసిన ప్రతిసారి బటన్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోయి ఉండింది. సోషల్ మీడియా ఐకాన్స్ మనం ఫిక్స్ చేసుకోవడానికి, లేకపోతే లోగోని ఒక దగ్గరే ఫిక్స్ చేయడానికి, ఫూటర్ని కొంతమంది ఫిక్స్ చేస్తుంటారు అలా, అండ్ హెడ్డర్ని ఫిక్స్ చేస్తుంటారు, అట్లాంటి వాటికి మనం ఫిక్స్డ్ అనే పొజిషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొబైల్లో ఎలా చెక్ చేయాలి అంటే ఇక్కడే ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ లోపల మీకు మొబైల్ అనే సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ మొబైల్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొబైల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ రెస్పాన్సివ్నెస్ అని, ఐఫోన్ అండ్ ఐప్యాడ్, సో అన్ని మొబైల్ ఫోన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ మొబైల్ ఫోన్స్ని బట్టి ఇక్కడ 100% పెట్టుకొని మీరు కరెక్ట్ మొబైల్ సైజ్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మొబైల్ రెస్పాన్సివ్ని చెక్ చేసుకుంటాము. ఇప్పుడు మనం మీడియా క్వరీస్ అనేవి ఎందుకు, అవి ఎలా పనిచేస్తాయి అనేది చూద్దాం. ఈ మీడియా క్వరీస్ అనేది ఎందుకు రాస్తాము అంటే మొబైల్లో మనం ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ మొబైల్ ఫోన్స్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది, అలానే మనకి ఐప్యాడ్ కానీ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ అనేది ఆ స్క్రీన్కి తగ్గట్టుగా ఫిట్ అయిపోతుంది, అలానే టీవీలో కానీ ఆర్ మానిటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఎలాంటి స్క్రీన్ డివైస్లో మీరు ఓపెన్ చేసినా కూడా మనకి వెబ్సైట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీడియా క్వరీస్ అనేది రాస్తున్నాం. సో మీడియా క్వరీస్ రాయడానికి మనం ఎట్ మీడియా అనే దాంతో డిఫైన్ చేస్తాం. ఎట్ మీడియా ఓన్లీ స్క్రీన్ అండ్ మ్యాక్స్ విత్ 700 pixels అని ఇస్తున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట సింటాక్స్ అనేది. అండ్ నేను ఇక్కడ బాడీ లోపల కలర్ అనేది ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు స్క్రీన్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్లో నేను మొబైల్ డివైస్ సెలెక్ట్ చేసుకొని సో మ్యాక్స్ విత్ 700 pixels పెట్టాను కాబట్టి 700 pixels వరకు మనకి ఆ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ మ్యాక్స్ విత్తో పాటు మనం మినిమం విత్ అని కూడా ఇస్తాము. సో మినిమం విత్ అనేది ఇచ్చినప్పుడు అంటే 700 pixels అబోవ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో మినిమం విత్ అండ్ మ్యాక్సిమం విత్ రెండు ఒకటేసారి ఇవ్వచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం విత్ 1000 pixels ఇస్తున్నాను, మినిమం విత్ 700 pixels ఇస్తున్నాను. సో ఈ బాడీ కలర్ అనేది ఈ రెండింటికి అంటే మ్యాక్సిమం విత్ 1000 pixels నుంచి 700 pixels మధ్యలో మాత్రమే చేంజెస్ జరుగుతాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో 1000 pixels నుంచి నాకు ఎల్లో కలర్ అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ ఇక్కడ 700 pixels వరకు నాకు ఎల్లో కలర్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం మీడియా క్వరీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు.
డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ లోని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ సైజెస్ లోని మనకి ఫిట్ అవ్వడానికి ఈ మెటా ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ మెటా ట్యాగ్ లోపల నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈక్వల్ టు విత్ ఈక్వల్ టు డివైస్ విత్, సో ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0. సో ఇలా మనం ఇవ్వడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ లోని డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ లోనికి కరెక్ట్ గా మనం వెబ్సైట్ లోడ్ చేసేటప్పుడు ఆ స్క్రీన్ కి తగ్గట్టుగా ఆ డివైస్ కి తగ్గట్టుగా సెట్ అవుతుంది. సో మీకు వెబ్సైట్ డెవలప్ చేయాలి అనే ఐడియా ఉంది అనుకుంటే మీరు డెవలప్ చేయండి స్టైల్స్ అని యూజ్ చేసుకొని. ఒకవేళ మీకు ఏమి ఐడియా లేదు అనుకుంటే నేను ఏం చేస్తున్నానో దాన్నే ఇమిటేట్ చేయండి. నేను వెబ్సైట్స్ ఎలా బ్యూటిఫుల్ వెబ్సైట్స్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా డెవలప్ చేయాలి అని నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీకు నచ్చలేదు అనుకుంటే డిస్లైక్ చేయండి. లైక్ ఎందుకు చేస్తున్నారో డిస్లైక్ ఎందుకు చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే, థ్యాంక్ యూ.